హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే 4 o'clock ఈ లాక్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇంక ఈరోజు విశేష పాసురం కూడా ఉంది కదా, అందుకనైతే ఈరోజు ఈ వ్లాగ్, అందులోనూ ఇవాళ శుక్రవారం కూడా పడిందండి. ఈరోజు ఆ విశేషాలతో పాటు మాకు ఎలా జరిగింది అన్నది ఈ రోజులో వ్లాగ్లో షేర్ చేసేస్తాను. రోజు కన్నా ఇవాళ విశేష పాసురం కూడా ఉంది కదండి, అందులోనే ఇవాళ శుక్రవారం. అందుకని ఇంకా ఆండాల తల్లికి ఇలా అలంకరణ ఒక్కొక్కటి ఇంకా పూర్తి చేసుకుంటున్నాను. ఆండాల తల్లికి మందారంతోనూ బయట లోపల కూడా ఇలా అలంకరించుకొని ఇంక ఈ రోజు అయితే ముందు గణపతి ఆరాధన అది మనం చేసుకుంటూ ఉంటాం కదా ఫస్ట్ అయితే. అలాగే శుక్లాంబరధరం, విష్ణుం, శశివర్ణం, చతుర్భుజం మనం చదువుకుంటూ ఇంకా నీలా తుంగస్తనగిరి తటి ఇవాళ పాసురం అయితే మొదలు పెట్టుకుంటూ ఇంక ఈ రోజు పాసురం అయితే విన్నవించుకుంటున్నానండి. ఇలాగా కూడారై వెళ్ళం సీర్ గోవిందా, ఉన్ తన్నై పాడి పరై కొండు యాంపెరు సన్మానం, నాడు పొగళం పరిసినాల్ నన్రాగ, సూడగమే తోళ్వళయే తోడే సెవిపూవే, పాడగమే ఎండ్రణయ పల్కళనం యామణివోం, ఆడయుడుప్పోం అదిన్ పిన్నే పాల్సోరు, మూడనై పెయ్దు ముళంగి ఒళివార, కూడేరందు కుళిందే లోరెంబావాయ్. ఈరోజైతే విశేషంగా ఈ పాసురం చదువుకుంటూ ఆ దామోదరుని ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటూ ఇంకొంచెం కాస్త దగ్గరగా మనం అయ్యామని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆండాల తల్లి కళ్యాణం ఎంతో దూరంలో లేదు కదా, భోగి అయితే మనకి ఎల్లుండే ఇంకైతే దగ్గరకు వచ్చేస్తుంది కదండి. మనకు పండగ 4 రోజులు కూడా ఇంకా దగ్గర పడిపోయినట్టే అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ మనం విశేషంగా చేసుకుంటున్న ఈ ధనుర్మాసం అయితే మనకు భోగితో ఎండ్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకనైతే ఎంత తొందరగా గడిచిపోయింది, ఎంత కాస్త చాలా దగ్గరగా మనం ఈ నెలాళ్ళు కూడా సేవించుకున్నామని తలుచుకుంటూ అలా ఇంకా ఒక్కొక్క పాసురం ఇంకా చదువుకుంటూ ఇక్కడ బయట లోపల ఇంకా పూజ అన్ని అలంకరణ అన్ని ఇలా పూర్తి చేసుకుని ఇంకా పొంగలి వాళ్ళ పాయసం అయితే ఆరోగ్యం పెట్టుకున్నానండి. పాయసం అయితే నేను షూట్ చేయలేదు ఈరోజు, చాలా కంగారుగా కోవిల్ కది వెళ్దామని అనుకుంటున్నాను కదా. ఇంకా పొంగల్ ఆరగింపు ప్రసాదం పొద్దున్న పూజ, అందుకని నాకు పాయసం షూట్ చేయడానికి కుదరలేదండి. ఇంక ఇంటికైతే కోవిల్ నుంచి వచ్చేసానండి. ఇంటికి వచ్చి ఏం చేద్దామని అనుకుంటూ పొద్దున్నైతే ఆనపకాయ పులుసు అన్నీ చేసుకుని వెళ్ళిపోయాను, వంట అది చేసుకుని వెళ్ళిపోయానండి. మధ్యాహ్నం మాకు టిఫిన్లో అంటూ ఉంటాను కదా, దానికైతే ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకుంటున్నానండి. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఇంతకుముందు కూడా మీకు షేర్ చేసి చెప్పాను కదా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ మేము ఎలా చేసుకుంటున్నాం అన్నది ఇంతకుముందు మీకు షేర్ చేసి చెప్పాను. కాకపోతే ఇది మనం ఫ్రెండ్లీ ఫ్రైడ్ రైస్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మనం అజినోమోటో వేయకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో నార్మల్ ఉప్పు ఉపయోగించి నేను పన్నీర్ కర్రీ ఫ్రైడ్ రైస్ కూడా రెండు చేద్దాం అనుకుంటున్నాను. అది క్విక్గా ఈ లాగ్లో షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్ పన్నీర్ చేయడానికి ముందు ఏం అమర్చుకోవాలి, తర్వాత ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఇందులో యాడ్ చేస్తానండి. ఎందుకంటే మనం ఫ్రైడ్ రైస్ అంటే కూరలు ఉంటే రెడీగా తాలింపు వేసి ఎవరైనా చూపించేస్తారు, కానీ ఆ కూరలు కోసుకోవడం, ఆ మిక్స్ చేసుకోవడం, తర్వాత దాన్ని రెడీ చేసుకోవడం, అన్నం ఉడకపెట్టుకోవడం అవన్నీ కూడా ఈ లాగ్లో షేర్ చేస్తాను. ఎందుకంటే మనం ఒక రెసిపీ చేసినప్పుడు దాని వెనకాల ఎంత ఇది ఉంటుంది అన్నది కూడా మనకి తెలియాలి కదా, అందరికీ తెలియాలి కదా. ముందు ప్రిపరేషను వెజిటబుల్స్ కోసుకోవడమైనా అవనివ్వండి, లేకపోతే మనం ఎలా దాన్ని మనం మిక్స్ వెజిటబుల్స్ కోసుకున్న దాన్ని మనం ఎలా మనం సేవ్ చేసి దాన్ని ఆవుకు పెట్టడమైనా అవనివ్వండి, అవన్నీ కూడా మనం ఎలా పడేయకుండా దాన్ని కంపోస్ట్ కిందైనా అనుకోండి, అంటే ఎరువు కిందైనా అనుకోండి, ఏదైనా కూడా మనం వెజిటబుల్స్ కట్ చేస్తూ ఏమేమి చేసుకోవచ్చు అన్నది కూడా ఇందులో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మన రెసిపీలోకి వెళ్ళి మన డీటెయిల్గా ఇప్పుడు నేను చూపిస్తాను, పదండి. ఇంట్లో రకరకాల వెజిటబుల్స్ మనకు ఉండిపోతూ ఉంటాయి కదా, ఒక 4 రకాలైన వెజిటబుల్స్ ఉండాలండి ఫ్రైడ్ రైస్ అనగానే, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. బఠానీలు నేనైతే బఠానీలు క్యారెట్, క్యాప్సికము, క్యాబేజీ కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దానికైతే మనం అన్నం ఉడకపెట్టుకోవాలి కదా, ఫ్రైడ్ రైస్కి అయితే ముందు అన్నం ఉడకపెట్టేసుకుంటున్నానండి. ఇలాగా కుక్కర్లో నేను అన్నం ఉడకపెట్టేసుకున్నాక ఇంకా ఒక్కొక్క వెజిటబుల్ కోసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్యాబేజ్ ఇలా కట్ చేసుకుంటున్నానండి. క్యాబేజ్ మనం కట్ చేసుకున్నప్పుడు ఈ కత్తి అయితే నేను వాడుతున్నాను. ఇది బాగానే ఉందని అనిపించిందండి, ఎందుకంటే నాకు ఈజీగానే కట్ అయిపోయిందని అనిపించింది. కాకపోతే మనం హ్యాండిల్ చేయడానికి కొంచెం ఎక్కువ వెడల్పుగా ఉంది కదా, ఇలాంటి పెద్ద పెద్ద అంటే క్యాబేజీ నేను హాఫ్ కట్ చేసినప్పుడు నాకు పెద్ద కష్టం అనిపించలేదు ఈ పెద్ద కత్తితో, అందుకని అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. మనం క్యాబేజీ ఇది అన్ని మన వెజిటబుల్స్ ఒక్కొక్కటి ఇంకా కట్ చేసుకుంటూ నేను క్యారెట్ అయితే తీసుకున్నానండి. క్యారెట్ మనం అటు ఇటు మనం ముక్కలు కోసేస్తాము, తర్వాత చెక్కు తీసుకుంటాము, అన్నీ చేసుకుంటాం కదా.
మనం దీనికి నేను ఎలా కోసుకుంటున్నానో చూసుకోండి. కాకపోతే దాని ఫస్ట్ ఏంటంటే ఈ చెక్కు ఉన్నది కదా, అది పడేయకుండా నేను ఆవుకు అది పెడుతూ ఉంటామండి. అది కూడా ఇందులో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏదైనా ఉండిపోయినవి మనం ఏం పెట్టచ్చు, ఏది మొక్కల్లో వేయచ్చు అన్నది కూడా నేను షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ తొక్కలు మనం మొక్కల్లో అయినా జ్యూస్లా చేసి మనం వాటర్ కలుపుతాం కదా, నీళ్లు వేస్తాం కదా మొక్కలకి, అలా కూడా మనం వేసేసుకోవచ్చు. లేదంటే మాకు గోవులు ఉంటాయి కదండి, గోవుకు మేము పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు క్యాబేజ్ పైన ఉన్న పైన తొక్కైనా సరే, ఇలా క్యారెట్ తొక్కలైనా సరే, ఏదున్నా సరే వెజిటబుల్స్ కట్ చేసి దాన్ని మేము స్టోర్ చేస్తూ ఉంటాం. అంటే ఒక పళ్ళెంలో మరి ఒక్కరోజు అలా ఎన్ని ఎంత కొడితే అంత అలా ఆవుకు పెట్టేస్తూ ఉంటామండి. పొద్దున్న వీలైతే పొద్దున్న, సాయంత్రం వీలైతే సాయంత్రం. ఇప్పుడు క్యారెట్ ఇలా నేను సన్నంగా తరుక్కుంటున్నాను. నాకు తరుక్కుంటున్నప్పుడు అయితే వేలుకి అదే గోరు దగ్గర కొంచెం కట్ అయిందండి, అందుకని తర్వాత నేను మామూలుగా ఇది పెట్టేసుకున్నాను ఇలాగా గుండె. ఇప్పుడే గోరుకు తగిలింది సరే అని చెప్పి ఇంకా ఇలా అప్పుడే నొప్పి వస్తుంది. సరే మామూలుగా చేసేసుకుందానులే తగ్గిపోద్దులేమో అనుకున్నాను. కాకపోతే మిగతా క్యారెట్స్ అది ఇలా కోయడానికి నాకు అవ్వలేదండి. అలా చేయడానికి అంతే, ఆ చెక్క అలా తీయడానికి నేను నార్మల్గానే మామూలుగానే చేసేసుకుందామని అనుకుంటూ ఇంక ఈ ఒక్క క్యారెట్ ఇలా తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ గోరు దగ్గర అలా తగిలిపోయిందంటే అంటే మనకి కొంచెం జాగ్రత్తగా చూసుకోలే, అంటే నేను ఇందులో ఉన్న ఫాల్ట్ అంటే మనం జాగ్రత్తలు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఆ పెద్ద కత్తితోనే ఇలా ముక్కలే చిన్న ముక్కలు ఇలా కోసేసుకొని పెట్టేసుకున్నాను. నాకు అలా తగిలేక మన క్యారెట్ ఇలా చేసేసుకున్నాక ఏం మిక్స్ చేసుకోవాలి, ఎలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అన్నది మిగతాయి నేను చూపిస్తాను. ఇప్పుడు బఠానీలు మనం తొక్క తీసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాం కదా. బఠానీలు ఇందులో మన ఫ్రైడ్ రైస్లో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇందులో రకరకాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజీ, క్యాప్సికమ్, ఇలా రకరకాలు యాడ్ చేసుకోవచ్చు కదా. నేనైతే ఒక 4 రకాలతో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు బఠానీలు ఒలిచాక కూడా తొక్కలు మనం పడేయాల్సిన అవసరం లేదండి డస్ట్బిన్లో. అందులోనూ మున్సిపాలిటీ స్ట్రైక్ కూడా అంటున్నారు కదా, తొక్కులు ఎక్కువైపోతే అవి తీసుకెళ్ళడానికి కూడా రావడం లేదు. అందుకని అయితే మనం ఈ వీలైనంత వరకు ఈ బఠానీ తొక్కలు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్న గోవు వస్తే అలా పెట్టేస్తుంటాము. అందుకని మొత్తం బఠానీలు ఇలా ఒలిచేసుకున్నాక ఆ తొక్కలు నేను స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ఎన్ని అయిందో, క్యాబేజీ పైన ఉన్న తొక్క, ఇలా క్యారెట్ పీల్ చేసింది, తర్వాత ఇలా బఠానీల తొక్కు, అన్నీ కూడాను మనం ఇలా స్టోర్ చేసుకుని దానికి ఒకేసారి మనం పెడితే దానికి ఆహారం కూడా అయిపోతుంది. మన ప్రిపరేషన్ కూడా మనకి అంటే డస్ట్బిన్లో పడేయకుండా దాన్ని యూస్ఫుల్గా మనం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను పన్నీర్ కర్రీకి అయితే పన్నీర్లు 2 ప్యాకెట్లు ఇలా తీసేసుకున్నానండి. నేను పన్నీర్ ప్యాకెట్ కూడా హాఫే కట్ చేశాను. ఇంతకుముందు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, చూస్తున్న వాళ్ళకి కాదు, తెలిసిన వాళ్ళకి కాదు. మామూలుగా ఎవరైనా సరే ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఉపయోగపడడానికి హాఫే కట్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ చిన్న మొక్క మనం పడేస్తే మరి ఎందులో అయినా కలిసిపోతే అది ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఉపయోగపడదు. అందుకనైతే ఇలా కట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి రెండు కూడాను. ఇలా నేను హాఫ్ ముక్కలు అదే తీసుకున్నాను, 2 హాఫ్లు అయితే ఇలా తీసుకొని ఇంకా నేను ఇంకా పన్నీర్ కర్రీకి అయితే ఇలా సిద్ధం చేసుకొని ఇలా కోసుకుంటున్నాను. ఈ కత్తి పన్నీర్కి కూడా నాకు బాగుందని అనిపించింది, బాగా కట్ అవుతుందని అనిపించిందండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు ఇలా వరుసగా కోసేసుకుంటున్నాను. పన్నీర్ బటర్ మసాలా అంటూ ఉంటారు కదండి, అది కాదండి. మేము పన్నీర్ కూర మా స్టైల్లో మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాము అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్గా చేసేసుకుంటూ ఉంటామండి. ఎప్పుడైనా సరే ఈ కర్రీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, మామూలు రెస్టారెంట్ స్టైల్ కన్నా కొంచెం హోమ్ స్టైల్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. అందుకని అయితే ఆ పన్నీర్ కర్రీ ఎప్పటి నుంచో ఇది చేసుకుంటున్నదో అందులో మీకు ఈ లాగ్లో ఇంతకుముందు నేను చెప్పాను. కాకపోతే అందరూ అన్నారు ఇది పన్నీర్ కూర, ఇదేంటి ఇలా చేసుకుంటున్నారా, ఇలా చేసుకుంటారా, ఇలా కూడా చేసుకుంటారా, రకరకాలు కూడా నేను ఒక 2-3 కామెంట్స్ అయితే నేను ఆలకించానండి. ఇంతకుముందు నేను షేర్ చేసిన దాంట్లో నాకు 2-3 కమెంట్స్ వచ్చాయండి, పన్నీర్ కర్రీ ఇలా కూడా ఉంటుందా, ఇదేం పన్నీర్ కర్రీ అని. కాకపోతే మేము 28 ఇయర్స్ బ్యాక్ ఎలా మేము సింపుల్గా మేము చేసుకునేవాళ్ళము, తర్వాత నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది అందులోనే నేను డివైడ్ చేసి నేను చూపించాను. ఇప్పుడైతే దాని వెనకాతల ప్రిపరేషన్ అంటే మనం పన్నీర్ కర్రీ తయారు చేసే ముందు మనం ఏ ఉల్లిపాయలు కోసుకుంటూ ఉంటాం, పన్నీర్లో కట్ చేసుకుంటూ ఉంటాం, ఆ ప్రిపరేషన్ కూడా ఇందులో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మెంతాకు నేను తెచ్చుకున్నానండి. ఇంతకుముందు నేను మెంతులు వేసాను కదా, అలా కాకుండా మా ఇంట్లో పెరట్లో మెంతులు ఉన్నాయి అన్నాను కదా, మెంతులు వేస్తే ఆకులు వచ్చేలాగా అని చెప్పాను కదా మెంతాకు వచ్చిందని, అది కొంచెం కట్ చేసి తెచ్చుకున్నాను. ఎందుకంటే మా పన్నీర్ బటర్ మసాలాలో మేము మెంతాకు వేస్తూ ఉంటాము. కాకపోతే ఇందులో నేను ఏది అజినమోటో కానీ ఏది వాడడం లేదండి ఈ పన్నీర్ కర్రీలో కూడాను. ఎందుకంటే మేము ఇంతకుముందు అజినమోటో వేసుకుని ఉండేవాళ్ళం, అది మంచిది కాదు అంటున్నారు కదా. ఇప్పుడు నార్మల్గానే చేసేసుకుంటున్నాం, జస్ట్ ఉల్లిపాయ పేస్ట్ మనం నూనెలో వేగించేసుకోవాలి.
ఈ ఉల్లిపాయ పేస్ట్ మనం గసగసాలు వేసి కొంచెం రుబ్బేసుకున్నది ఇందులో వేసుకుని వేగించేసుకోవాలండి. ఇప్పుడు అది వేగిపోయాక కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ పేస్ట్ మొత్తం నీరంతా ఎగిరిపోయాక కారం ఇలాగ వేసుకోవాలి. కారం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే మొత్తం ఇలా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేగించేసుకుంటున్నాను. కారం కూడా మనం వేగిపోయాక పన్నీర్ ముక్కలు మనం వేగించుకోవాలండి. అందుకు ఇంకో పొయ్యి మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని పన్నీర్ ముక్కలు కూడా కొంచెం జస్ట్ పచ్చివాసన కొంచెం లైట్గా పోయినంత వరకు మనం వేగించుకోవాలి. ఎక్కువ వేగించుకోకూడదని మళ్ళీ గట్టి వచ్చేస్తుంది ముక్క. మనం అది కూడా వేగించుకోకుండా కొంతమంది వేసేసుకుంటారు. కాకపోతే నాకు కొంచెం పచ్చివాసన వస్తుందని అనిపిస్తూ ఉంటుంది. కొంచెం ఆయిల్ ఇందులో వేసుకుని ఇందులో పన్నీర్ కూడా వేగించేసుకుందాం. ఒక పక్క అది ఇది రెండు ఇలా పెట్టుకుంటున్నానండి. ఒక పక్క ఇది వేగుతుంది. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం టైం పడుతుందండి. ఎలాగైనా సరే మనం కారం వేసాక కూడా ఒక 10 మినిట్స్ పడుతుంది, కారం వేయకముందు ఒక 10 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు అందుకు పన్నీర్ ముక్కలు కూడా వేగించుకోవాలని చెప్పి ఇంకో మూకుడైతే పెట్టుకున్నాను కదా, అందులో పన్నీర్ వేసేసుకుందామని ఇలా పెట్టుకున్నాను. ఈరోజు చాలా విశేషంగా జరిగిందనే చెప్పుకోవాలండి. ఇప్పటి వరకు కూడాను ఇప్పుడు ముక్కలు కూడా పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాను. కూడారు వెళ్ళాకే మనకి కూడారు వెళ్ళి పాసరానికి మనకి ఆ భోగిలాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. అందుకని ఈరోజే భోగియా అన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని విశేష పాసరాల వాళ్ళప్పుడు అలా అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు కూడా కొత్త చీరలు కట్టుకుంటూ ఉంటాము అలా కూడా అనిపిస్తూ ఉంటుందండి. ఇలాగైతే ఇప్పుడు మొత్తం వేగించేసుకుంటున్నాను. ఇది ఒక పక్క అదొక పక్క ఇలా వేగించేసుకుంటున్నాను. లైట్గా వేపితే చాలండి, మరీ గోల్డెన్ బ్రౌన్లు అయ్యి వచ్చేస్తే పన్నీర్ కొంచెం గట్టి వచ్చేస్తుంది అని నేను ఇందులో మళ్ళీ వేగిన దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ అయితే నాకు వేగిపోయింది. అందులో మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న పన్నీర్ ముక్కలు అన్నీ కూడా ఇలా ఈ పేస్ట్లో మనం యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. మనం గసగసాలు కొంచెం ఇందులో కొబ్బరికాయ ఉంటే కూడా కొబ్బరికాయ వేసుకోవచ్చు. కాకపోతే మా ఇప్పుడు ఇంట్లో ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా చేస్తున్నాను కదా దీంతో పాటు, అందుకని రెండు ఇలా సరిపోతుంది, ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ సరిపోతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ వాటర్తో పాటు మనం మెంతాకు కూడా వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి పడుతుంది. కొంచెం కస్తూరి మేతి అంటాం కదా, అది మన ఇంట్లోనే మనకు దొరికిందని అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్న అలా వేసుకుంటే ఇవ్వండి, జస్ట్ అలా స్మెల్ కోసం అంతే. ఇందులో ఇంకా మిగతావి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంతకు ముందు అయితే కొంచెం ఇది వేసుకునేవాళ్ళం కదా అన్నాను నేను, అజినోమోటో అది కూడా. ఇప్పుడు అది అవసరం లేకుండానే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక పక్క ఇంక ఇది దగ్గర పడిపోయాక మనకు అయిపోయినట్టే. ఈ లోపల నేను పొయ్యి మార్చేసుకుని మూకుడైతే పెట్టేసుకున్నాను ఫ్రైడ్ రైస్ కోసం. మనం తయారు చేసుకొని పెట్టుకున్న అన్నీ కోసుకొని పెట్టుకున్నవన్నీ కూడాను మనం ఎలా మిక్స్ చేసుకుని ఎలా ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నది ఇప్పుడు మీకు షేర్ చేసేస్తాను. ఇదిగోండి 2 లవంగాలు, 1-2 దాల్చిన చెక్కలు అంటే 1-4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు వేసుకొని ముందు ఫ్రై చేసుకొని మనం కొంచెం ఉల్లిపాయ ఒక పాయ అయితే నేను తీసుకున్నాను, అది కట్ చేసుకొని ఆల్రెడీ పెట్టేసుకున్నానండి. అది ఇప్పుడు మనం యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఎగనివ్వాలి. ఇవన్నీ కొంచెం నేను వేసుకున్న 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు ఉల్లిపాయలతో పాటు ఎగనివ్వాలండి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఇలా మగ్గాక మనకి మనం అప్పుడు మనం కోసుకుని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ క్యారెట్ క్యాబేజీ అన్నీ కూడాను ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అంటే జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ తేడాతో అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొంచెం క్యారెట్ వేసుకున్నాక కొంచెం క్యాబేజీ వేసుకుంటున్నాను. అంటే 2 ఒకేసారి ఒకే దగ్గర కోసాను కదా, ఆ మిక్స్ అయినంత వరకు వేసుకున్నాను. ఎక్కువ వేసుకోలేదులేండి, ఎక్కువ మాత్రం క్యారెటే వేసుకున్నాను. ఎందుకంటే అది మనకి వేగడానికి కొంచెం ముందు టైం పడుతుంది కదా, అందుకు ఫస్ట్ క్యారెట్ అయితే వేసేసుకున్నాను ఇలాగా. తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంటే కొంచెం ఒక 2 నిమిషాల తేడాతో ఇంకో కర్రీ, ఇంకో 2 నిమిషాల తేడాతో ఇంకో కర్రీ వేగిన దాన్ని బట్టి మనం కలుపుకుంటూ ఇలా వేపేసుకోవచ్చు. ఇప్పుడైతే బఠానీలు వేసేసుకుంటున్నానండి. నేను ఏం ఉడకపెట్టలేదు, నేను ఒలుచుకున్న బఠానీలు డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం దాన్ని ఇది మనకి ఇలాగే ఉండాలండి, మరి ఉడకపెట్టేసి నీరులాగా మనకు ఉండకూడదు. అది కొంచెం ఎండిపోయినట్టే ఏదైనా సరే మనం ఫ్రై చేసినప్పుడు ఫ్రై ఎలా అంటే ఫ్రై అంటే మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా, అలాగే ఈ కర్రీస్తో కర్రీ వెజిటేబుల్స్ అన్నీ కూడాను మనం వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడాను పొడి పొడిలాడుతూ ఉండడానికి మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం. కాకపోతే మళ్ళీ మనం దాన్ని బఠానీలు మళ్ళీ నీళ్ళల్లో ఉడకపెట్టేసి ఆ నీళ్ళు ఇందులో యాడ్ అయితే అది టేస్ట్ ఉండదు. ఇప్పుడు క్యాప్సికం కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే బఠానీలు క్యారెట్ దానికన్నా ఇది క్యాప్సికం కొంచెం తొందరగా మగ్గిపోద్ది కదా, వేగిపోద్ది. అందుకని అయితే ఇప్పుడు 3rd అయితే అది వేసుకుంటున్నాను. తర్వాత క్యాబేజ్ చాలా సింపుల్గా ఈజీగా మగ్గిపోద్ది కదండి, అందుకు అది లాస్ట్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఎక్కువ. ఇప్పుడు క్యాప్సికం కూడా ఒక 2 మినిట్స్ ఇలా మనం వేగించేసుకున్నాక అప్పుడు మనం క్యాబేజ్ యాడ్ చేసుకోవాలండి.
క్యాప్సికమ్ మీకు అందరికీ తెలుసు కదా, అది కూడా ఇంచుమించు తొందరగానే మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఉన్న క్యాబేజీ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను. క్యాబేజ్ కొంచెం పర్వాలేదండి, ఎక్కువ వేసుకున్నా కూడా అది టేస్ట్ బాగుంటుంది. ఫ్రైడ్ రైస్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే మనం క్యారెట్ క్యాబేజే ఎక్కువ చెప్పచ్చు. ఇప్పుడు రెస్టారెంట్లో కూడా ఎక్కువ అన్ని వెజిటబుల్స్ వేయడం లేదండి. ఇంత క్యాప్సికము బటానీ కూడా ఎక్కడ నాకు ఎక్కువ కనిపించడం లేదు. ఒకవేళ బటానీ వేసినా కూడా ఎండు బటానీ రంగు ఇప్పుడు వస్తున్నాయి కదా, అలాంటివి వేసేస్తున్నారు. ఇది బెటర్ మనకి ఈ సీజనల్లో, మనకి ఇది సీజన్లో దొరుకుతుంది కదా. ఒరిజినల్గా మనకి పచ్చి అంటే గ్రీన్ పీస్ అంటే పచ్చగా ఉన్నదే మనం అలా వేసేసుకోవచ్చు. ఆ ఎండు దానికి మళ్ళీ రంగు పచ్చ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే చిల్లీ వెనిగర్ అయితే వేస్తున్నానండి. ఈ వెజిటబుల్స్ అన్నీ మనం కొంచెం వేగుతున్నప్పుడు చిల్లీ వెనిగర్ ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి. 1 స్పూన్ అయితే సోయా సాస్ వేసుకున్నాను ఇంత దీని మీద కదా. ఇంకా మీరు క్వాంటిటీ తక్కువ చేస్తే అందులో సగమే చాలు. ఇప్పుడు మళ్ళీ చిల్లీ సాస్ వేసాను. నేను ఇందాక వేసిన చిల్లీ వెనిగర్ అండి. ఇప్పుడు చిల్లీ సాస్, సోయా సాస్ ఈ 3 కలుపుతున్నాను. తర్వాత టమాటా రెడ్ చిల్లీ సాస్ కూడా ఉంటుంది, అది కూడా ఇది వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి ఇదన్నీ మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన సాసులన్నీ బాగా కలిసినంత వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ కర్రీ అంటే ఈ వెజిటబుల్స్తో పాటు మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కలిసినట్టు మనం ఇలా మిక్స్ చేసుకున్నాక, ఆల్రెడీ మనం అన్నం ఉడకపెట్టుకుని అన్నీ పెట్టేసుకున్నాం కదా, ఈ లోపల మనం ఈ వేగించుకునే లోపల అన్నం కూడా చల్లార్చుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే వెజిటబుల్స్ వేగాక వెంటనే వేసేసుకోవాలి. అన్నం ఒకవేళ వేడిగా ఉంటే కూడా ముద్ద అవడానికి అవకాశం ఉంటుంది. ఇలా పొడి పొళ్ళాడుతూ ఉంటేనే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడూ కూడా అన్నం 70% 80% అలా ఉడకపెట్టుకోవడానికి ప్రయత్నించాలండి. ఎందుకంటే మళ్ళీ మనం పూర్తిగా ఉడకకూడదు. ఎందుకంటే ఒక ఇంచుమించు ఒక 80-70% అయితేనే మనకి ఫ్రై చేసినప్పుడు అన్నం విరగకుండా వస్తుంది. ఇప్పుడు మొత్తం ఇలా మనం చేసేసుకున్నాం కదా, నేను నార్మల్ రైసే వాడేసానండి, సోనా మసూరి రైసే నేను వాడేసాను. ఇప్పుడు మొత్తం మనం వెజిటబుల్స్తో కలిసేటట్టు ఇలా బాగా కలిపేసుకుని ఫ్రైడ్ రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇంత సింపుల్గా చాలా చక్కగా మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే మనకు రెడీ అయిపోద్దండి. దీన్ని సర్వ్ చేసేసుకోవడమే పన్నీర్తో, అంటే మా స్టైల్ పన్నీర్తో సర్వ్ చేసేసుకోవడమే. ఇదే బటర్ మసాలాతో మనకి రెస్టారెంట్లో దొరుకుతూ ఉంటుంది, అదొక రకం టేస్ట్ వస్తుందండి, ఇది ఒక రకం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను చేసింది దీని టేస్ట్ చూసి చెప్తానండి. ఇప్పుడు మీకు ఇది కూడా బాగుంటుందండి, ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది ఇలాగా. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను, డెఫినెట్గా మీరు ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉన్నది అన్నది కూడా మెన్షన్ చేసి చెప్పండి. నచ్చితే కనుక మా రెసిపీస్ ఒక లైక్ ఇవ్వడం తప్పకుండా మర్చిపోకుండా ఇవ్వండి. అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమనిపించింది అన్నది కూడా మీ కమెంట్లో మాకు తెలియజేయండి. నిజంగా సూపర్గా ఉందండి, డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీసే రెండు కూడాను. ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా అంటే మామూలుగా ఒక రకం ఉంటుంది, మా స్టైల్లో చేసింది ఒక రకం ఉంటుందండి. నిజంగా సూపర్గా ఉందండి ఈ ఫ్రైడ్ రైస్. ఇది రెస్టారెంట్ స్టైల్లో మీకు కావాలి అని అనుకుంటే మా రెసిపీని ఫాలో అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ రెసిపీస్ ఎలా ఉన్నాయి అన్నది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి మాతో షేర్ చేసుకోండి. అండ్ పండగ మీరేం అడావిడి పెట్టుకున్నారు, మీరేం పిండి వంటలు చేసుకుంటున్నారు అన్నది కూడా నాకు షేర్ చేయండి తప్పకుండా. అంతేనండి, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.